అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. పవన్ కళ్యాణ్ గారి వారాహి వెహికల్ మీద ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రథయాత్ర చేయబోతున్నారో దీని మీద గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. వైసీపీ డాగ్స్ కొంతమంది వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దాని దీని మీద ఒక వీడియో ఇవ్వాలని అనుకున్నా. ఒకటే చెప్తున్నాం, వైసీపీలో ఉన్న కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఉన్న డాగ్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో వెహికల్ తీసుకున్నారు, అది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయింది, ఆంధ్రలో దాన్ని ఎలా పర్మిషన్ ఇస్తాం చూస్తా అంటే హాస్యాస్పదంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మీ జాగిరా మీ జగన్మోహన్ రెడ్డికో, లేకపోతే ఈ పొట్టి అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్కి ఏమైనా ఉంటాడుతున్నాం. ఓకే, గుడివాడ అమర్నాథ్ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, నీకు ఇచ్చింది ఐటీ చూసుకోవాలంటే నీకు ట్రావెల్స్ డ్యూటీలు ఏమన్నా నాకు అర్థం కాల. రోడ్లు బాగున్నాయా, బండ్లు బాగున్నాయా, బండికి వెహికల్ ఉన్నాయా, పెట్రోల్ ఉందా, డీజిల్ ఉందా, ఇవిగా అడగాల్సింది. ఒకటి గుర్తుపెట్టుకో, మన భారతదేశంలో రిజిస్టర్ చేసి బండికి సరైన ఆధారాలు సరైన పేపర్స్ ఉంటే ఆ బండి ఎక్కడైనా తిరగడానికి హక్కు ఉంది. నువ్వు అమెరికాలో రైట్ సైడ్ తిరుగుతారు, న్యూయార్క్లో లెఫ్ట్ సైడ్ తిరుగుతారు, ఈ కామెడీలు చేయొద్దు. మేము అమెరికా వెహికల్ తీసుకొచ్చి ఇండియాలో తిప్పట్ల, భారతదేశంలో అన్ని హంగులతో అన్ని ఆధారాలతో కొన్న వెహికల్ని మేము తిప్పుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో మేము తిరగనివ్వమంటే ముందు నిన్ను ఆంధ్రప్రదేశ్లో పెట్టే కదా, రేపు నిన్ను ఆంధ్రప్రదేశ్లో పెట్టి పెడితే కదా, ఈరోజు నీకు ఇన్ని తెలంగాణ బండ్లు లేవు. మీ ముఖ్యమంత్రి కానీ మీ నాయకులు కానీ ఎంతమంది తెలంగాణ బండ్లు ఆంధ్రలో తిరగట్లేదు, మీరు ఎంతమంది ఆంధ్ర బండ్లు తెలంగాణ తిరగట్లేదు, అవన్నీ ఆపితే మీరు తిరగగలుగుతారా? ఊరికే కామెడీ చేయకండి. ఏదో మీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, మీ సోషల్ మీడియా మాట్లాడితే బాగోదు. ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి వెహికల్ అడ్డుకోవాలని చూసినా, మా రథయాత్రని ఆపాలని చూసినా, ప్రజల సమస్య ప్రజల పోరాటం కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అది ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా ఆగే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఉండబోతుంది. ఒకవేళ ఆయన ఆపాలి రథయాత్రని బ్రేక్ అని చూస్తే పాదయాత్ర చేస్తాడు, మళ్ళీ మీకే ఇబ్బంది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మీరు ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావాలని ప్రయత్నించినా ప్రజలు మాకు రక్షణ ఉంటారు, ప్రజలే పవన్ కళ్యాణ్ గారిని నడిపిస్తారు ముందుకి. ఈ విషయం గుర్తుపెట్టుకొని మీరు కామెడీ చేస్తే ఎవరు చూస్తున్నట్లేదు, కబడదారు. చివరిగా చెప్తున్నాం, రథయాత్రకి ఎటువంటి వారాహికి ఎటువంటి ఇబ్బందులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా ఈ పుట్టి అమర్నాథ్ ఎవడ ఐటీ శాఖ మంత్రి చెప్పాడో మీకు అందరూ కూడా చెప్తున్నాం, మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే మేము దానికి రెండింతలుగా సమాధానం చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.